భారతీయ పరిశోధనా రంగం యొక్క స్వరూపాన్ని మార్చిన పరిశోధనా మాంత్రికుడు శాంతిస్వరూప్ భట్నాగర్ బాల్యం నుండే యంత్ర పరికరాలతో ఆట బొమ్మలతో ఆడుతూ ఇంజనీర్ అయిన మాతామహుని నుండి ప్రేరణ పొంది భారతీయ పరిశోధనా రంగానికి పితామహునిగా పేరుగాంచాడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో సాగించిన పరిశోధనలకు గాను నాటి ఆంగ్ల ప్రభుత్వం నైట్ బిరుదునిచ్చి సత్కరించింది భట్నాగర్ పరిశోధనల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది మాగ్నెటోకెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి పలు పరిశ్రమలకు పరిశ్రమల అభివృద్ధికి మూలకారకుడయ్యాడియన మన దేశంలో 12 రసాయన పరిశోధనశాలలు స్థాపించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల సరసన భారత ఖ్యాతిని నిలబెట్టాడు యూజీసీకి తొలి చైర్మన్ గా ఉండి ఉన్నత విద్యలకు ఓటం ఇచ్చిన విద్యావేత్త భట్నాగర్ మైనంలోని వాసనను తొలగింపు కిరోసిన్ నూనెకు మరింత జ్వలన శక్తిని ఇరుమడింపజేయడంలో మౌలికమైన పరిశోధనలు జరిపి తాను ఆశించిన మంచి ఫలితాలను రాబట్టాడు భట్నాగర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి తొలి డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు ఈ మేటి శాస్త్రజ్ఞునికి పద్మ విభూషణ్ బిరుదునిచ్చి ఈయన పేరిట ప్రముఖ శాస్త్రవేత్తలకిచ్చే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును స్థాపించి మన దేశం ఈయన్ని గౌరవించింది అద్భుత ప్రతిభావంతు భారతీయ రసాయన శాస్త్రవేత్త భట్నాగర్ నేటి మన ధ్రువతారా।